మీరంతా మా బావని పలకరించడానికేగా వచ్చారు. అవును. అదిగో ఆయన వస్తున్నారు. ఏమిటి పెద్దలు ఎలా వచ్చారు? జరిగిందంతా తెలిసింది బాబు. ఏం చేస్తాం? ప్లీజ్ షట్ అప్. నీ సానుభూతి ప్రవచనాలు నాకేం అక్కర్లేదు. ఆ స్థితికి జన్మలో దిగదాను తెలుసుకో. నీ మెళ్ళ మంగళసూత్రం కట్టమనే కోర్ట్ రేపు పంగనవాలు. ఈ ఇంటి యజమానురాలు కావాలనే అవకాశం కోసం ఎదురు చూస్తున్న ఈ మనిషిని తక్షణం ఇంట్లోంచి బయట పంపి. నువ్వు కోడలు ఆ శేఖర్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నారు కనుక నేను కూడా ఆ ఇంటికి రావాలనా? మూడేళ్లుగా నా ఇంటికి నేను వస్తానని ఎలా అనుకున్నారు? మాట్లాడవి. కోడలు చాలా తెలివైందని ఒప్పుకుంటున్నానని చెప్పు. ఆమె ఈ ఇంటికి కొత్తగా వచ్చిన పిల్ల. నా ఆత్మగౌరవం సంగతి తెలియకపోవచ్చు. మీ ఇద్దరూ వెళ్ళడానికి ఒప్పుకుంటున్నారుగా, మధ్య నేనెందుకు? రాజలక్ష్మికి ఇల్లు కొత్త, లోపల తీసుకెళ్ళి చూపి. అలాగే బాబు. రామ్మా. బాబాయ్. రండి. చూసావా అమ్మా, ఆయన ఒప్పించి తీసుకొచ్చింది నువ్వు, మార్కులు కొట్టేసిందే ఆయన. అందరూ కోడల వల్లే వచ్చామని చెప్తే ఏం పోయిందో? చెప్పరు. ఆ వంశమే అంతా, అంతా రాజటీవి. ఇదంతా మా కోడల పని. నిజంగా ఆ పిల్లే ప్రయత్నించి ఉండకపోతే నేను ఇక్కడికి వచ్చి ఉండేవాడినే కాదు. శేఖర భార్య పాప రెండో పెళ్లికి శేఖర శశేమిరా ఒప్పుకోలేదు. అందరూ కలిసి ఒప్పించారు. సవిత్ తల్లి పోరుపడలేని ఒక పిల్లను ఉద్ధరించినట్లవుతుందని పెళ్లి చూపులు కూడా లేకుండా ఆ పిల్లను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నారు. చీరా చూస్తే ఆ పిల్ల పెళ్లి పెట్ల నుంచి పారిపోయింది. శేఖర్బాబు గారు ఇంట్లో ఈ పర్సు మర్చిపోయారట, పంగనామాలు ఇచ్చి వెళ్ళాడు.
దురదృష్టాన్ని జరుపుకోవడానికి ఒకే ఒక వరం జరిగిన దాన్ని మర్చిపోరా. బాధపడకమ్మా, నమస్కారం సార్. ఎవరు నువ్వు, ఏమిటి కంగారు? నేను ఒక కారు డ్రైవర్నండి. పబ్లిక్ ట్యాక్సీని ఉదాన్ని కొని రిపేర్ చేసుకుని ఓనర్ బండ్లో నడిపోవాలని సరదా పడుతున్నాను. అయితే నాతో పని ఏమిటి? నా దగ్గర పబ్లిక్ ట్యాక్సీలు ఏమీ లేవే. పబ్లిక్ ట్యాక్సీ అంటే పబ్లిక్ ట్యాక్సీ లాంటి ఒక వ్యభిచారిణి అని అర్థం సార్. అలాంటి అమ్మాయిని ఉదాన్ని ఆదర్శ వివాహం చేసుకుని ఉద్ధరించాలని నా కోరిక సార్. మీ సాయం కావాలి. మా దగ్గర ఉంటుందని ఎవరు చెప్పారా నీకు? వాళ్ళు పట్టుకుంటాం అంతే. పట్టుకోవడానికి వెళ్ళేందుకైనా వాళ్ళు ఎక్కుంటారో మీకు తెలియాలి కదా సార్. సార్, 60 మంది బ్రోకర్స్ని పట్టుకున్న ఘనత మీకు దక్కుండొచ్చు. 600 సార్లు మీరు వాళ్ళ కోర్టులో ఫైన్ వేయించి ఉండొచ్చు. కానీ ఒక్క పతితకి పెళ్లి జరిపించి ఉద్ధరించిన ఘనత మీ పోలీస్ డిపార్ట్మెంట్కి ఎప్పుడన్నా దక్కిందా? ఆదర్శ వివాహం సార్, నా మాట వినండి సార్. వాట్ నాన్సెన్స్ యూఆర్ టాకింగ్. నేనంటే పడి చచ్చిపోయే బాలమ్మని వాళ్ళు కట్టిపెట్టేయమంటావా? రైట్, నేను లేకుండా బతకల్లా అని అడుగుతున్నాను. నేను ఒక రహస్యం చెప్తాను వినండి. ఏంటది? నిజంగా బాలామునికి మీరు అంటే ఇష్టమే అనుకోండి, వాడిని పెళ్ళాడినంత మాత్రాన మీ మీద మోసం చచ్చిపోతుందా? మీ ఛాన్స్ ఎప్పుడు మీకు ఉంటూనే ఉంటాయి. పైపెచ్చు పరాయి వాడి భార్య మీ వాడకంలో ఉందనుకోండి, ఎంత రసికత్వం ఉంటుందో ఆలోచించండి. ఆదర్శమైన వివాహం. ఎంత ఆదర్శమైన వివాహం అంటే చెప్పలేనంత ఆదర్శమైనటువంటి వివాహం. దండమర్చుకోండి, తప్పట్లు కొట్టండి. ఇక్కడ నుంచి నేను బండి ఎన్ని రాంగ్ రూట్లోకి వెళ్ళినా సరే. బండి అంటే నా కారు ఎన్ని రాంగ్ రూట్లోకి వెళ్ళినా నన్ను పట్టుకునే వాళ్ళు ఉండరు. ఎందుకంటే పోలీస్ డిపార్ట్మెంట్ మా అత్తారు. ఇప్పుడేమంటారు? కాపురానికి వచ్చినప్పటి నుంచి ఆడుతున్నావు, ఆ మాత్రం బుర్ర లేకపోయింది. చెక్. ఇప్పుడు రాదండి, ఇప్పుడు రాదండి. తోసిరాజు ఆటక. ఏమిటమ్మా గెలిచే ఆటలు పాడు చేశావు? లేదు తీయా, ఆయన ఏంటి మహారాజు, ఓటమి మీకు నాకు ఉండొచ్చు కానీ ఆయన కొట్టకూడదు. చెన్నమ్మగారు, శేఖర్ బాబు గారు మన ఇంటికి వస్తున్నారమ్మా. రెడీ బాబు, రెడీ. వంటలు చూస్తున్నారండి. ఈ పంగనామాలు వాడి వాడి పంగనామాలు పెట్టాయి. ఇలా అందరం కలిసి కూర్చొని భోజనం చేసి ఎంత కాలం అయిందో. అంతా బాగానే ఉంది బాబాయ్. నీ మనవాడిని అంత దూరంగా కూర్చోబెట్టం బావాలి. వాడి నాన్నలాగే వీడికి వాళ్ళ తాతగారంటే భయం. బాబు గారు, ఇదివరకు చాలా సార్లు మీరు మా ఇంట్లో ఫోన్ చేశారు. మా సుబ్బులక్ష్మి వంటకి ఈ వంటకి తేడా ఏంటో చెప్పండి. ఏమిటోనో, ఈసారి వంటలన్నీ చాలా బాగున్నాయి. బహుశా మా పెళ్లి చేసుకుంటుంది. మా కోడలు పట్టించమంటారా? వద్దు అనుకున్నాను లేండి. ఇదిగో సినిమా యాక్టర్లు కట్టుకునే మోడల్ చీర, సింగారించుకో. నిన్ననే కదా ఈ చీర కొన్నారు, మళ్ళీ ఎందుకు?
కారుకి నాలుగు గేర్లుంటాయి. ఒక్కో గేర్లో ఒక్కో స్పీడ్లో పరిగెడుతుంది కారు. అలా నువ్వు ఒక్కో చీరలో ఒక్కో అందమైన కారులా కనిపించావంటే ఈ డ్రైవర్ గారి గుండె గోదావరి వరదై పొంగుద్ది. సింగారించుకో. అమ్మ నా దెబ్బ పండు. నువ్వు చీర కట్టుకుంటే మాల్టీ కార్లా కనిపిస్తావు, ఏమీ కట్టుకోకపోతే చవర్ల టింపాల కార్లా మెరిసిపోతావే. ఊరుకోండి చాలండి. ఇప్పుడు నేను తెచ్చిన కొచ్చీర కట్టుకుని ఒక్కసారి కనిపించు. వీని డ్రైవర్ గా పెట్టుకోవడం మందే బుద్ధి తక్కువ. పెళ్ళానికి పుట్టినరోజు చీరేస్తానని చెప్పేళ్ళి అరగంట అయింది. షోరూమ్ నుంచి వచ్చిన మారుతి బండిలా ఉన్నాయి. అమ్మో బండి అంటే జ్ఞాపకం వచ్చింది, మా ఓనర్ వాడి పెళ్ళం బయట ఏడుస్తూ ఉంటారు. వస్తా. ఆగు, నువ్వు నా డ్రైవర్ గా ఇంకో క్షణం కూడా పనిచేయొద్దు. నువ్వు పనిచేసిన నాలుగురికి జీతం ఇదిగో పో. అవతలకి ఉద్యోగం తీసేశారా? ఈ ఊళ్ళో 2311 కార్లు ఉన్నాయండి, నాకు ఎక్కడొక్కడ ఉద్యోగం దొరకపోదు. ఇన్నాళ్ళు మీ కారును సాటుగా కిరాయికి తోలి చాలా డబ్బులు సంపాదించాను. ఆ విశ్వాసంతో మిమ్మల్ని ఎక్కడ దింపాలో అక్కడ దింపుతాను. ఎక్కడమ్మా, మీరు దూరం లోపల. నువ్వు కూడా తీసుకొచ్చామంటా? వద్దండి, ఇప్పుడు నేను ఆకుచాటి పిల్లలాగా ఓ ముగుడు చాటి పిల్లాన్ని. నాకు ఉంపుడుగతలా బతకాలని లేదు. నాకు ఈ చెమటికేగా డబ్బిచ్చేది? ఇది ఏ చెట్టు కిందో కొట్టించుకోండి, డబ్బేనా మిగులుతుంది. ఆ డబ్బుతో మీ అమ్మాయిలు పెళ్లిళ్ళు చేయొచ్చు. నేను పెళ్లి చేయడం నాదే బుద్ధి తక్కువ. సంసారం అయ్యాక దీని టేస్ట్ పోయింది రా. అంటే మీరు రాత్రి నిద్రపోయేసరికి 11 అయిందనమాట. ఒక్కసారి వెనక తిరిగి ఆశ్చర్యంగా ఉంది. నువ్వు అడుగులు అడుగు వేసి నడిచాను. అడుగులు అడుగులు కలిసి 7 అడుగులు నడిస్తే చాలంటారు. నేను చాలా అడుగులు నడిచాను, రిజల్ట్ చూడాలి. హనుమంతు, ఏమిటో ఎలా వచ్చావు? మీతో ముఖ్యమైన సంగతి మాట్లాడదామని. ఏమిటో? రఘుబాబు గారి పెళ్లి విషయంలో మీరు మా అయ్యగారిని దులిపేస్తున్నప్పుడు మేమంతా నోరు ముసుకు కూర్చున్నాం. ఎందుకో తెలుసా బాబు? ఎందుకో? అంత పెద్ద మనిషి చిన్న ఆలోచనతో ఉన్నప్పుడు పెద్ద మనసుతో మీరు ఆయన మీద తిరగబడినందుకు. ఇదంతా ఎందుకు చెప్తున్నావు? ఇప్పుడు మీరు చిన్న మనసుతో చేస్తున్న పని ఓ పెద్ద మనిషిగా గుర్తు చేద్దామని. నేను తప్పనేం చేశాను? స్నేహితుడి భార్యను వల్ల వేసుకోవడం తప్పు కాదా అండి? హనుమంతు, ఏమిటో మాట్లాడేది? అవునండి, అయ్యారు కోడలు వయసులో ఉండొచ్చు, ఆ వయసుకి కోరికలు ఉండొచ్చు, కానీ మీరే ఇలాంటి పని చేయడం చచ్చిపోయిన మీ స్నేహితుడికి ద్రోహం చేసినట్టు కాదా బాబు? ఏంట్రా పిచ్చి పిచ్చి మాట్లాడతావు? పిచ్చి పిచ్చుకో, పిచ్చి పిచ్చుకో, నిశ్చేసం అంటావు. ఒక్కటి చూస్తే అవుతున్నావు. కొడితే కొట్టేలేండి బాబు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇది దశరథరావు అయ్యారు ఉప్పు తిని పెరిగిన శరీరం. వారికి వారి కుటుంబానికి ఏ రకంగా చెడ్డ పేరు వచ్చినా నేను తట్టుకోలేను. గుండెలు మీ చేయి వేసుకుని చెప్పండి, మీరు చేస్తున్నది తప్ప కాదా? అరే నేనేమి చేయకుండానే నేను చేస్తున్న తప్ప కాదా ఎలా చెప్పడం చెప్పు. ఏమిటండి మీకు తెలియంది? మీకు తెలియకుండానే మీ ఫోటో ఆ అమ్మాయి చేతుల్లోకి వచ్చిందా? ఆ అమ్మాయి మీరు వచ్చి రాగానే పలకరించిపోవడం మీకు తెలియదా? భోజనాల దగ్గర కన్నాపకుండా అదే పనిగా మీ వంక చూడటం కూడా మీకు తెలియదా? సముద్ర పొడ్డున మీ అడుగులో అడుగు వేసి నడవడం అది తెలియదా? నేను అంత నీచుడు కాదు. నువ్వు చెప్పేవన్నీ ఎలా జరిగాయో నువ్వు జరిగానో అసలు తెలియదు. నా ఆత్మసాక్ష్యం నాకు తెలియదు. నా మాట నమ్ము ప్లీజ్ బాబు గారు. అవును హనుమంతు, నిజంగా నాకు తెలియదు. అయినా నా మీద నిందిస్తావు కాబట్టి దీన్ని సమాధానం చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది. ఈ డబ్బు నీ దగ్గర జయ వాళ్ళ నాన్న తీసుకున్న వెంటనే బయలుదేరమని టెలిగ్రామ్ ఇవ్వు. జయ రావటం ఆలస్యం, జయత నా పెళ్లి జరుగుతుంది. బాబు గారు ప్లీజ్ నేను చెప్పిన పని చేయి. దర్శావు మన ఆశీర్వదించండి అన్నగారు.
గారు లేవండి లేవండి. మీ ఆశీర్వాదమే మాకు కొన్నంత బలం. మా శ్రీవారు పేరు నిత్య కళ్యాణ్. సరిగ్గా పెళ్లి పెట్టి మీద ఉన్నప్పుడే మీ టెలిగ్రామ్ అందింది. ఏం చేస్తావు? మేనేజర్ సార్ మేడిని హేవెన్ అన్నారు కదండి అన్నగారు. అంచేతే మీ మరదలు నా వైఫై కూర్చుంది. అవునా బావా, నువ్వు ఎప్పుడు లేటే. నీకన్నా ముందుగానే మొదటి భార్య స్టేషన్ విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఐపీటీగా అన్నగారు రెండో దాన్ని చేసుకున్నావా అంటే ఆ అమ్మాయి పీటల మీద నుంచే పారిపోయింది. ఐపీటీగా అన్నగారు మా ఆయన గారు హనీమూన్కి వెళదామంటే ఎక్కడికో ముందుకు మా బావగారు ఉంది కదా అని తీసుకొచ్చాను. సరేనా? బావ కాదులే తంగనామాలు. తంగనామాలు నువ్వు ఎక్కడ పెడతావు? మీరు ఎక్కడ పెట్టమంటే అక్కడ పెడతా. బావ కదిలే పెట్టు రండి. చూడండి ఇంత చిన్న టీకప్పులో ఎంత పెద్ద తుఫాన్ లేవదీస్తాను. వెళ్ళు. అన్నగారు మరి అలా ముచ్చుకుపోయినట్టు అయిపోయారు. అదో పెద్ద కథ.